ప్రజల క్షేమాన్ని సంక్షేమాన్ని కోరే ఏకైక పార్టీ టీడీపీ అని మంత్రి నారాయణ పేర్కొన్నారు. స్థానిక 10వ డివిజన్ రామచంద్రాపురంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. కష్టపడి పనిచేసి ప్రజలకు మంచి ప్రతిఫలాలు అందించడమే తనకు తెలుసునని అన్నారు. నగరంలో రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ, పార్కులు, ఇళ్ల నిర్మాణం ప్రజా సంక్షేమంలో భాగమన్నారు. నెల్లూరు నగరాభివృద్ధిని నైతిక బాధ్యతగా తీసుకొని చేపట్టానన్నారు. ఇప్పటికే అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయని పేర్కొన్నారు. పైపు లైన్లు, డ్రైనేజీ పనులకు రోడ్లు తవ్వాలని, రానున్న 2 నెలల్లో అవి పూర్తయ్యేందుకు ప్రణాళికలు రచించామన్నారు. ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. దోమల రహిత నగరంగా నెల్లూరును తీర్చిదిద్దుతామని, దేశంలోనే స్మార్ట్ సిటీల్లో ఒకటిగా నిలుపుతామని నారాయణ పేర్కొన్నారు. పేదరికం తెలిసిన వాడిగా వారికి మంచి ఇల్లు కట్టించాలని చెప్పారు. తాను ఒక పని మొదలు పెడితే పూర్తయ్యే వరకు వదలనన్నారు. శంకుస్థాపనల కంటే ప్రారంభోత్సవాలకే తాను ప్రాధాన్యమిస్తానని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. పేదరికం తెలియని వాడినని, ప్రజలకు అందుబాటులో ఉండనంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను మంత్రి నారాయణ తిప్పికొట్టారు. తనను విమర్శించే అర్హత వారికి ఏమాత్రమూ లేదని, నగరాభివృద్ధి మరింతగా జరగాలంటే టీడీపీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రజలు టీడీపీకి ఓట్లు వేసి ఆదరించాలని ఆయన కోరారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనకు అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి ప్రజలను కోరారు. ఎన్నికల పర్యటనలో నగరాభివృద్ధి జరిగిన తీరును ప్రజలు గొప్పగా చెప్పుకుంటూ ఉండటం తనకు ఆనందం కలిగిస్తోందన్నారు. డివిజన్లోని అన్ని ప్రాంతాలలో మంత్రి పర్యటించారు. ప్రచారంలో స్థానిక మహిళలు మంత్రికి హారతులు ఇస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ ప్రచారంలో భాగంగా మంత్రితో పాటు నగర టీడీపీ ఇన్ఛార్జి ముంగమూరు శ్రీధర్ కృష్ణారెడ్డి, డివిజన్ కార్పొరేటర్ దేవరాజు మస్తానమ్మ, యాలమూరి రంగయ్య నాయుడు, శివారెడ్డి చిన్న తదితర టీడీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.